కష్టపడి కోట్లు సంపాదిస్తే కొడుకు మంచి నీళ్ళల్లా ఖర్చు పెట్టిన ఘటనలు కోకొల్లలు. కారణం అక్కడ కష్టం విలువ తెలియడం, ఇక్కడ కష్టం అంటే ఏ మాత్రం తెలియకపోడమే. ఈ విషయం ఒడిసిపట్టిన ఒక కోటీశ్వరుడైన తండ్రి కొడుకును నెల రోజుల పాటు బయటికి వెళ్లి బతికి చూపించమని సవాల్ విసిరాడు. తండ్రి విసిరిన ఆ ఛాలెంజ్ కొడుకు ఎలా స్వీకరించాడు ఏమా కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. రెండు వేల పద్నాలుగు దీపావళి సీజన్ లో ఒక వ్యాపారి తన ఉద్యోగులకు కార్లు ఫ్లాట్లు బోనస్ గా ఇచ్చారన్న వార్తలు వచ్చాయి గుర్తుందా? అతడి పేరే సౌజీ దోలాకియా, ప్రముఖ వజ్రాల వ్యాపారి. అతడి ఆస్తిపాస్తుల విలువెంత తెలుసా? అక్షరాల 6,000 కోట్లు. వజ్రం వజ్రం కూడబెట్టి ఎంతగా సంపాదించాడు. కింద నుంచి పైకొచ్చిన వాడు కావడం వల్ల డబ్బు విలువ బాగా తెలిసిన వాడు దోలాకియా. వజ్రాన్నే కాదు మనిషిని కూడా ఎంత సానబెడితే అంత మెరుస్తుందన్న గట్టి నమ్మకం ఈ వజ్రాల వ్యాపారిది. అందుకే కొడుకు ద్రవ్యను కూడా సానపెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో తెలిసొచ్చేలా చేయాలనుకున్నాడు. అంతే ఒక సవాల్ విసిరాడు, తన డబ్బు వాడకుండా నెల రోజుల పాటు బయట బతికి రమ్మన్నాడు. ఇంతకీ తండ్రి ఆడమన్న ఈ రియల్ గేమ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ తెలుసా? రూల్ నెంబర్ 1, కోటీశ్వరుడు కొడుకని ఎక్కడా చెప్పకూడదు. రూల్ నెంబర్ 2, పనిచేసిన చోట వారం రోజులకు మించి ఉండరాదు. రూల్ నెంబర్ 3, ఎంత అవసరమైనా తండ్రిచ్చిన 7,000 రూపాయలను వాడకూడదు. అంతేకాదు మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. జూన్ 21న భాష తెలియని స్నేహితులెవరూ లేని కేరళలోని కొచ్చికి 3 జతల బట్టలతో చేరుకున్నాడు ద్రవ్య. 5 రోజుల పాటు ద్రవ్య ఈ ఊళ్ళో తిరగని చోటు లేదు, ఎక్కడా పని దొరకలేదు. సరికదా, గ్రహాంతరవాసిని చూసినట్టు చూశారు. తన వేష భాషాల ఛాయలే మాత్రం కనిపించకుండా మొహంలో దైన్యాన్ని పుణికిపుచ్చుకుని పనడగడం మొదలెట్టాడు. తాను అసలే పేదవాణ్ణని, ఇంటర్మీడియట్ చదువుకున్నానని, ఎంతో కష్టంగా ఉందని, ఇంట్లో డబ్బు అవసరం చాలా ఉందని అన్నాడు. మొత్తానికి కేరనెల్లూరులోని ఒక బేకరీలో పనికి కుదిరాడు. అలాగని జాబ్ దొరికింది కదా అని ఒకే చోట వారానికన్నా మించి ఉండకూడదన్న కండిషన్ గుర్తొచ్చింది. ఈ జాబ్ తర్వాత కాల్ సెంటర్ లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ వారం చేసి చెప్పుల షాప్ లో పనికి కుదిరాడు. మెక్డొనాల్డ్స్ లాంటి ఫుడ్ చైన్స్ లో జాబ్ చేశాడు. ఇంతా చేస్తే ద్రవ్య సంపాదన 4,000కు మించేది కాదు. అసలే విలాస జీవితం గడిపినవాడు. ఈ 4,000 తడి గంట పాకెట్ మనీకి సరిపోవు, కాని ఉన్నంతలు సర్దుకుంటే జీవితం పాఠం తెలిసేది. అది వంట పట్టించుకోవాలంటే కష్టపడక తప్పదు. అందుకే రోజుకు 40 రూపాయలు పెట్టి ఒంటిపూట మాత్రమే భోంచేసేవాడు. అప్పటికీ తానుండే లాడ్జ్కి రోజుకు 250 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఆదాయం జానిడైతే ఖర్చు మూరాడు. అప్పుడు తెలిసింది జీవితం అంటే బయట జనం ఎంత కష్టపడుతున్నారో స్పష్టమైంది. తిండి తిప్పల కోసం ఒక్కొక్కరు ఎన్నేసి పాట్లు పడుతున్నారో అవగతమైంది. ఐదు రోజుల పాటు ద్రవ్య 60 షాపులు మరెన్నో కంపెనీలు తిరిగాడు. తానెవరో చెప్పకుండా ఉద్యోగముంటే ఇస్తారా అంటూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాడు. అప్పుడే తనకు జాబు విలువ తెలిసొచ్చిందని అంటాడు ద్రవ్య. జీవిత పాఠం మరే యూనివర్సిటీ బోధించదు. అప్పటికి తాను యుఎస్ లో ఎంబీఏ చదివాడు. ఆ కోర్సులో ఎలాంటి జీవిత సత్యాలెక్కడా నేర్పలేదు. అనుభవపూర్వకంగానే ఇవన్నీ తెలుసుకోవాలన్నది తండ్రి సౌజీ ఉద్దేశం. జీవితాన్ని ఎంతగా కాచి వడపోశాడు కాబట్టే హరే కృష్ణ డైమండ్స్ పేరిట 71 దేశాల్లో వ్యాపారం చేయగలుగుతున్నాడు. ఉద్యోగి, ఉద్యోగం విలువ తెలుసు కాబట్టే తన కంపెనీ ఈ స్థాయికి చేరిందన్న నమ్మకం ఉన్నవాడు. కాబట్టే కొడుకును కూడా వజ్రాన్ని సానబెట్టినట్టు పెట్టాలని భావించాడు. ఇతర కోటీశ్వర తండ్రులకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఇదంతా చూస్తే మనకు పిల్ల జమీందారు సినిమా గుర్తుకు రావచ్చు.